గారి వరకు రోడ్డు వేసాం, మూడు నాలుగు పరిశ్రమలు 250 ఎకరాలు ఇచ్చి, ఇప్పుడు రేపు కాకపోయినా ఎల్లుండైనా సరే పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయి. ఆ రోజు నాలుగు తీసుకొచ్చాం. కే గొల్లపల్లి, చింతలపాలెం మరియు అగనమాల పుత్తూరు గొత్తూరు ఇక్కడ అంగన్వాడీ భవనాలు నిర్మించాం. 100 కాలువ 85% పూర్తి చేశాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే పొగురుపల్లి మెయిన్ రోడ్ సమస్య ఉంది. ఎన్టీఆర్ గృహ నిర్మాణం పూర్తయింది కానీ డబ్బులు ఇవ్వడం లేదు. సుజల స్రవంతిలో సుజల నీళ్లు అందడం లేదు. మొత్తం డిఫంక్ట్ అయింది. ఊరు నుంచి సీసీ రోడ్డు 65 లక్షల రూపాయలు టెండర్ అయ్యి మధ్యలో నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. అంటే పనులు చేశాం, ఇంకా కొన్ని పనులున్నాయి. ఆ పనులు కూడా ఏ విధంగా చేయాలనో ఒక ప్రణాళిక తయారు చేస్తాం. మనం వస్తానే ఇప్పుడు పోరాడతాం, మనం వస్తానే ఆ పనులన్నీ చేస్తాం. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే నాయకులు, నేను ఒకటే నాయకులందరినీ కోరుతున్నా, మీ ముందరినే కోరుతున్నా. నేను ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కూడా తీసుకొచ్చాను, కాన్స్టిట్యూన్సీ, దాని కింద మండలం, దాని కింద గ్రామం, అనుబంధ సంస్థలు కూడా తీసుకొచ్చాను. ఇంకొక పక్కన కాన్స్టిట్యూన్సీ మొత్తం 10 క్లస్టర్స్ తీసుకొచ్చాను. దాని కింద ఒక యూనిట్ పెట్టి క్లస్టర్ లో 25 బూతులు 5 యూనిట్లు పెట్టారు. ఒక్కొక్క యూనిట్ కి 5 బూతులు, దాని కింద 100 మందికి ఒక వ్యక్తిని కూడా పెడుతున్నా. వీళ్ళందరినీ పార్టీలో ఐడెంటిఫై చేసి పార్టీ నాయకుల ఆమోదయోగ్యంతో వాళ్ళందరినీ నియమిస్తా. అదే సమయంలో మంచి వ్యక్తినే పెడతా. ఆ మంచి వ్యక్తిని పెట్టిన తర్వాత ప్రజల యొక్క మ్యాండేట్, మీ మ్యాండేట్ తీసుకోవాలి వాళ్ళు. ఇది నా కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం కూడా తీసుకుంటా. ప్రజాభిప్రాయంలో వీళ్ళు ఫెయిల్ అయితే వాళ్ళని మార్చి వేరే వాళ్ళు పెడతా. వాళ్ళు కానీ పాస్ అయితే వాళ్లే ఉంటారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నా. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వాళ్ల మీద కోపం నా మీద చూపిస్తున్నారు ఓసారి మీరు. వాళ్ల మీద కోపం నాకు ఓటేయకుండా మానేస్తున్నారు మీరు. దానివల్ల ఏమవుతుందంటే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోలేం మనం. అందుకే నేను కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను అందరినీ కంట్రోల్ చేయడానికి, వాళ్ళు కూడా మార్చడానికి, వాళ్ళు కూడా మీకు అందుబాటులో ఉండడానికి, వాళ్ళు కూడా మీ కష్టాల్లో నష్టాల్లో భాగం పంచుకోవడానికి వాళ్ళని మీ ముందర పెడతా. రేపు మీటింగ్ లో ఇదే మరి నిలబెడతా అందరినీ. వాళ్ళు కాని వాళ్ళ పేరు చెప్పంగానే మీరు చప్పట్లు కొడితే ఈ నాయకుడు పాపులర్ అని చెప్పి నాకు అర్థమవుతుంది. మీరు చప్పట్లు కొట్టకుండా నోరు గాని పెదాలు విసిరిస్తే ఈ నాయకుడు లోపం ఉందని నాకు అర్థమైపోతుంది. నాకు కావాల్సింది నాయకులు కావాలి గాని వినాయకులు మాత్రం కాదు. పార్టీలో ఓట్లు సంపాదించే నాయకుడు కావాలి గాని ఓట్లు పోగొట్టే నాయకుడు నాకు అవసరం లేదు. నేను రేపు ఎలక్షన్ లో మళ్ళా చూస్తా. నేను ఒక లక్ష్యాన్ని ఇస్తాను. ఇంతవరకు 4 ఎలక్షన్లో ఇన్ని ఓట్లు ఇక్కడ వచ్చాయి. రేపు ఎన్ని ఓట్లు సంపాదిస్తావో నీకు ఒక పరీక్ష. పిల్లలు పరీక్ష కోసం ఎంత చదువుతారో 2 ఏళ్లు మీరు చదవండి. పరీక్షలో పాస్ అయితే మీకు దండేస్తా, నీకు పదవులుంటాయి, గౌరవం ఉంటుంది. పరీక్షలో ఫెయిల్ అయితే మాత్రం నీకు ఒక నమస్కారం పెట్టి నేను కూడా వాళ్ళ పక్కన పెట్టే కార్యక్రమం చేస్తా. ముందు వాళ్ళందరినీ కొలీగ్స్ వారిని నేర్పిస్తా, పక్కనుంటా, నెల నెల సమీక్షలు చేస్తా, అన్ని కూడా చేస్తా. కానీ మీరు కూడా సహకరించాలి. నా ఆలోచన ఒకటే, నన్ను ఎప్పుడో గౌరవించారు, నేను ఎప్పుడో మీకు రుణపడున్నా. అందుకే ఈసారి పగడ్బందీగా కుప్పంలో ఆఫీస్ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాను. ఇంకో పక్క కుప్పంలోనే ఇల్లు కూడా కడుతున్నా, సైట్ కూడా ఫైనలైజ్ అయిపోయింది. తొందరగా ఇల్లు కూడా కట్టి మన ఏదైతే మెడికల్ కాలేజ్ అవతల 6-7 కిలోమీటర్ల ఇల్లు కూడా కట్టేస్తున్నా. అక్కడి నుంచే నేను ఉంటా. 3 నెలలకు ఒకసారి వస్తా, ఇదే మరి గ్రామాలు తిరుగుతా, ఇంటింటికి వస్తా, మీ కష్టాలు తెలుసుకుంటా, మీకు అండగా ఉంటా, మీకు ఒక సేవకుడుగా ఉంటాను తప్ప, మీ అభివృద్ధి కోసం పనిచేస్తాను తప్ప, మిమ్మల్ని అన్ని విధాలు అభివృద్ధి చేసి
నీ రుణం తీర్చుకుంటా. 35 ఏళ్ళు మీరు ఓట్లు వేశారు నాకు. 35 ఏళ్ళు అంటే సమయం కాదు, ఇంకొక 5 ఏళ్ళు వేస్తే 40 ఏళ్ళు. కానీ నాకు కూడా ఒక లోటు ఉంది. 40 ఏళ్ళు బ్రహ్మాండంగా 35 ఏళ్ళు సపోర్ట్ చేశారు. కానీ ఎక్కడ పోయినా నేను ఒక మాట చెప్పేవాడిని, కుప్పం అంటే కుప్పం మోడల్, నీతి నిజాయితీకి మారు పేరు కుప్పం. నీతి నిజాయితీగా ఉండే మంచి ప్రజలుండే ప్రాంతం కుప్పం అని నేను ప్రపంచమంతా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. కానీ వచ్చింది ఏంటంటే, నిన్న మొన్న ఎన్నికల్లో కొద్దిగా లోపం జరిగింది, పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో. ఇప్పుడు చెప్పాలంటే నా వల్ల కావడం వల్ల చెప్తే వాళ్ళు పైకి నన్న అమాయకుడిని చూస్తారు. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, నీ కుప్పంలోనే నిన్ను ఓడించారు, ఇంకా ఏమిటయా నన్ను ఎగతాళి చేసే పరిస్థితి వచ్చారంటే, 1000 రూపాయలు 2000 రూపాయలకు మనం ఆలోచిపడి మన క్యారెక్టర్ని, కుప్పం యొక్క నిజాయితీని మనం పోగొట్టుకునే పరిస్థితికి వచ్చాం. అదొకటే నా బాధ. ఆ 1000 రూపాయలు 2000 రూపాయలు మనకు ఉపయోగపడలా. ఈరోజు మన దగ్గర నుంచి నెలకు 10,000 రూపాయలు దోచేస్తున్నారు, సంవత్సరానికి 120,000 రూపాయలు స్తోమతను బట్టి ఇంకా పెరుగుతా ఉంది, ఇంత దోస్తున్నారు. కానీ ఆ చిన్న పనికి ఈరోజు మనం తలెత్తుకుని తిరగలేకుండా చెప్పలేకపోతున్నాం. నాయకుల తప్పు కూడా ఉంది, వీళ్ళు భయపడిపోయారు. అవతల వాళ్ళు కేసులు పెడతారంటే ఇంట్లో నుంచి బయట రాలా వీళ్ళు. నాలో కూడా తప్పు ఉంది, నేను కూడా 3 నెలలకు ఒకసారి వచ్చుంటే ఈ నాయకుల్ని అంత ఈజీగా వదిలిపెట్టేవాడు కాదు, వాళ్ళు అమరుగా చేసేవాళ్ళు కాదు. అది నా తప్పు. నా పర్యవేక్షణ లోపించింది, వాళ్ళు కూడా డల్ అయ్యారు. మీరు కూడా కొద్దిగా కాబట్టి అవన్నీ జరిగి మన కుప్పారికి ఒక చిన్న చెడ్డ పేరు వచ్చింది. కానీ ఇప్పుడు నేను ఒకటే కోరుతున్నా, ఇప్పటికి కూడా సరే చిన్న చిన్నవి లైఫ్ లో కొన్ని జరుగుతూ ఉంటాయి, సరైన సమయంలో మళ్ళా కరెక్ట్ చేసుకుని ముందుకు పోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది. నేను మీ వాడిని, అందరి వాడిని, ఏ ఒక్కరి వాడినో కాదు. నా ఆలోచన, నన్ను నాకు సహకరించిన ఈ కుప్పాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి నెంబర్ 1 కాన్స్టిట్యూన్సీగా చేయడం నా బాధ్యత. చేస్తా, నిరూపించుకుంటా, సహకరించండి, ఆశీర్వదించమని వీళ్ళందరినీ పిలిచి ఇప్పుడు కొత్త వాళ్ళందరినీ చేర్చుకుంటున్నాం. అందరికీ చెప్పండి, కాన్స్టిట్యూన్సీలో ఒకే పార్టీ తెలుగుదేశం పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజలకు అండగా ఉండబోయే పార్టీ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది చెప్పమని కోరుకుంటూ, చెప్తారని ఆశిస్తూ, ఏం తమ్ముడు బాగా పనిచేయాలా, గుడ్ అడ్డు రాబా.